ఇవాల మూతమొగిదాం కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరం అనంతపురం నియోజకవర్గం ప్రజలందరం కలిసి 5 నిమిషాల పాటు 7 గంటల నుంచి 7:05 వరకు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ కి శబ్దం చేరే విధంగా మూతమొగించడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా వినూత్నమైన రీతిలో వివిధ కార్యక్రమాలు చేయబడడం జరుగుతుంది। కాగడ ర్యాలీ పాదయాత్ర అదే విధంగా మూతమొగిదాం ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు पार्टी కనసనల్లో అందర్నీ కలుపుకుంటూ కేవలం పార్టీ మాత్రమే కాదు మేదావులు అనేక ప్రజా సంఘాలు సాధారణమైన ప్రజలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తున్నాం। ఇన్ని రోజులు ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులు ఉన్నాయి అనుకున్నాం అందరూ కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా 5 సెన్సస్సే కాదు కామన్ సెన్స్ కూడా లేదనేది అందరికీ తెలిసిపోయింది। కనీసం చోలన పని చేస్తాయి లేదో చూడడానికి ఇవాల తాడేపల్లి ప్యాలెస్ కు వినపడే విధంగా రాష్ట్రమంతటా కూడా 5 నిమిషాల పాటు భీకరమైన ఉత్సాహంతో దీపచమైన శబ్దాలతో మూతమొగించడం జరిగింది। దీనివల్ల వారికి మనసు గాని లేదా బుద్ధి గాని ఉంటే ఏ మార్పుత్రం మార్పు వస్తుందో వేచి చూడాలి। మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేకపోయినా న్యాయవ్యవస్థపైన న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది। అక్టోబర్ 4న విచారణ ఉంది సుప్రీంకోర్టులో। ఈ ప్రభుత్వం దిగి వచ్చినా రాకపోయినా న్యాయస్థానం న్యాయం పక్క నిలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు త్వరగా బంధువిముక్తులు అవుతారని ఆశిస్తున్నాము। థాంక్యూ।